ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర ఒంగోలు టీడీపీ కార్యాలయం నుండి ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పులివర్తి నాని, పనబాక లక్ష్మి హాజరయ్యారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామరచర్ల జనార్దన్ నేతృత్వంలో చేపట్టిన బైక్ ర్యాలీకి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఒంగోలులో ప్రారంభమైన బస్సు యాత్ర చింతల వద్ద నిర్మించిన టెడ్కో గృహాల వద్దకు చేరుకుంది. సాయంత్రం పల్లెపాలెలో బహిరంగ సభ అనంతరం పల్లె నిద్ర చేరనున్నారు. ప్రజల్లో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో బస్ యాత్రలు ఐదు జోన్లు బస్ యాత్రలు ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ఫోర్త్ జోన్, నాలుగవ జోన్లో ఈరోజు ఒంగోలులో బస్ యాత్ర ప్రారంభిస్తున్నాం. ప్రతి పార్లమెంటులో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా తొందరలో ఇది కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఒక అద్భుతమైన మేనిఫెస్టో బాబు గారు విడుదల చేశారు. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఆదాయం బాబు గారు ముఖ్యమంత్రి అయితే, అధికారం వస్తే తెలుగుదేశానికి ముందు పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్, ప్రజల్లో అందరిలో ఒక నమ్మకం పెరుగుద్ది, ఆదాయం పెరుగుద్ది. ఇటు రాష్ట్రం భవిష్యత్తు మారిపోతుంది. ఆదాయం పెంచుకోవటం, పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేయటం అనేది తెలుగుదేశం ఉద్దేశం. దాన్ని మేము జనంలోకి తీసుకోబోతాం. డెఫినెట్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి, ప్రజలకి నమ్మకం ఉంది తెలుగుదేశం మీద. ఎందుకంటే ఈ భారీ కుంభకోణాలు, ఈ దోపిడీలు, దుర్మార్గాలు, అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చిన దాన్ని గాడిలో పెట్టగలిగిన శక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉందనే నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. మొన్న ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ పీకే తప్పుడు మాటలు ప్రజల్ని నమ్మించినారు. ఈరోజు రియలైజ్ అయినారు ఏమైపోతుంది ఈ రాష్ట్రం అనే భయము ప్రజల్లో వచ్చింది. ఇది ఈ బస్సు యాత్ర అంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా ప్రజల్లోకి పోయేసేసి ఆ మేనిఫెస్టోని ప్రజల ముందు పెడతారు.